అందరికీ శరార్తి ఆడలకు మంగళారతి ముందుగాలే ఉంటాయి మన ముచ్చట్ల నితిరాతల గీతలే కదా సోడు రెడ్ లైన్స్ మాజీ సీఎం కేసీఆర్ సార్ దస్తాడట కుక్క సావు అంత పాపం ఏం చేసిండో కల్వకుట్ల చంద్రశేఖర్ రావు ఎస్సీ వర్గీకరణ చేస్తే రేవంతాలకు ఉంటదట పోటు సుప్రీంకోర్టు చెప్పినట్టు చేస్తే పోతదట సీఎం సీటు కేసీఆర్ సార్ను కోమటిరెడ్డి చేస్తాడట ముక్కలు మూసీ నదిలో పడేస్తాడట ముక్కలైన ఆ వక్కలు శర్మిల మేడంకు మొత్తమే లేదట అన్న మీద ప్రేమ సొత్త శెల్లెనే అన్నను చేయమన్నది రాజీనామా కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయిస్తా అంటున్న తాత అన్ని శునకాలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాలి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఉట్టి సావు కాదు కుక్క సావు దస్తాడట తెలంగాణ రాష్ట్రానికి కావలి కుక్క లెక్క ఉంటని అప్పట్ల కేసీఆర్ సార్ అన్నాడు అందుకనే ఆయన కుక్క సావు దస్తాడని అంటున్నా వాయే బాలన్న అంటారా అన్నది నేను కాదు తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంతాలు సారు అట్లా ఎందుకు అన్నాడంటారా ఈనుండ్రి అయ్యా రేవంత్ రెడ్డి సారు అనుండ్రిగా కుక్క సావు చేస్తావు సస్తే దిక్కులేని సావు చేస్తావు చంద్రశేఖర్ రావు నువ్వు ఇన్నరా మరి ఎందుకు ఈ మాట అన్నాడంటే మూసీరాదిని మొత్తం సాపు చేసి అందులో నీళ్లు మొత్తం తేటగా చేస్తా అంటుంటే కేసీఆర్ సారు బీఆర్ఎస్ లీడర్లతోని తీటకాయలు పెట్టిపిస్తున్నాడట అట్లగిట్ల ఆ ప్రాజెక్టుకు అడ్డం తిరిగితే నువ్వు ఉత్తసావు కాదు కుక్క సావు చేస్తావని అంటుండు అయ్యా యనమల రేవంతాలు సారు ఆయన అంటే కుక్క సావు చేస్తాడు సరే మరి గెలిచిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామంటిరి అమలు చేయకుండా ఇంకా ఆలస్యం చేయబడతిరి ఎంపీ ఎన్నికల ముంగట ప్రచారంలో ఎదురైన దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకుంటా 15 ఆగస్టు లోపటినే రైతులందరికీ రుణమాఫీ అని ఇమానాలు తినుకుంటా పోతిరి అమలు చేయకపోతిరి సారు ఆడ మా ఆడబిడ్డలు వాళ్ళు ఆశీర్వదించబట్టే కదా ఇవాళ మేము అధికారంలో ఉన్నాం ఆడబిడ్డల పుణ్యాన్నే అధికారంలోకి వచ్చినామా అంటున్నారు వాళ్ళకు నెలకి 2500 ఇస్తామంటిరి ఇంకెప్పుడు ఇస్తారు సారు మీరు గెలిచైనా 11 నెలలు అవుతుంది అంటే నెలకు 2500 చొప్పున ఇప్పటికి 27500 రూపాయలు తెలంగాణ మహిళలకు మీరు బాకిండ్రు ఇంకెప్పుడు ఇస్తారు సారు ఆడబిడ్డల కలకల మీ కాంగ్రెస్ సర్కారుకు ముట్టక ముందే ముట్ట చెప్పకపోయినరు అంటురు ఏ ముచ్చటినోళ్ళు ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సార్ ఎస్సీ వర్గీకరణ చేస్తే నా సీఎం సీటు ఊసిపోతుందని అన్నాడట అగో సుప్రీంకోర్టు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎస్సీ వర్గీకరణ చేస్తామని అప్పట్లోనే సీఎం రేవంత్ రెడ్డి సార్ అన్నాడు కదా ఇప్పుడు సీఎం సీటు పోతుందని అన్నాడని ఎవరన్నారే బాలన్న అంటారా మీరే చూడండి అయ్యా మందకృష్ణ మాదిగ గారు ఇక చెప్పుండ్రి రేవంత్ రెడ్డి గారిని మనోళ్ళు ఇద్దరు కలిశారు వేర్వేరుగానే కలిసి ఎస్సీ వర్గీకరణ మీద ముందడుగాయండి అన్న ఆయన అన్న మాట ఏంటంటే మీకు తెలియంది ఏమున్నది నేను గనక వర్గీకరణ కడ తొందరపడితే తొందరగా నా సీటు వదులుకోవాల్సి వస్తుంది అన్నాడు ఆయన ఇన్నరా ఏమంటున్నాడో మందకృష్ణ సార్ మనసులు ఇద్దరు సీఎం సార్ దగ్గరికి పోయి కలిసిరట కలిసినప్పుడు రాష్ట్రంలో మెల్లగా ఎస్సీ వర్గీకరణ సురువు చేయాల సారు అని సీఎం సార్తోని పోయినోళ్ళు అనగానే నేను కూడా ఎస్సీ వర్గీకరణ మీద మాట్లాడితే నా సీఎం సీటే ఊసిపోతుందని అన్నాడట అగో మరి ఎస్సీ వర్గీకరణకు సారే సరే అని అప్పుడు సీఎం సీటుకు పోటు దిగుతుందని తెలియదా ఎట్లా మరి అట్లా దిగిపోతాడని ఎవ్వరు అని ఉండొచ్చు ఢిల్లీ కాంగ్రెస్ పీపుల్ గిట్లా సీఎం సార్ను బెదిరించిర్రా లేకుంటే మలిమంత్రులు గిట్లా మందలించిర్రా మరి ఎవ్వరన్నారంటే లోపటి గుట్టు కాంగ్రెస్ వాళ్ళకే ఎరుక అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు మాట మీద నిలబడే మనిషి అని అంటుంటారు మాట తప్పని మడిమెదింపని అన్నమాట మీద ఉంటామనే మీరు ఇట్లా మాట తప్పితే మళ్ళా ఉద్యమాలు ఎత్తుకుంటామని మందకృష్ణ సారు అనకముందే రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేయకపోయినారు సారు అంటుర్రు ఈ ముచ్చటినోళ్ళు మూసీ నదిలో మురికి ఓడగొట్టొద్దని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గిట్లా అంటే కేసీఆర్ సార్నే ముక్కలు ముక్కలుగా నరికి ఖండ ఖండాలుగా కాగితంలా కట్టి అదే మూసీ నదిలో పడేస్తారట మాజీ సీఎంనే ముక్కలు ముక్కలుగా నరుకుతామని ముక్కుసూటిగా మాట్లాడిన ఆ ముఖ్యమైన మనిషి ఇవ్వాలంటారా చూడు రిబీరే ఒక ముసలాయన పోయి ఆడవాడుకున్నాడు బామౌజా నేను ఒకటి చెప్తున్నా కేసీఆర్ నువ్వు బయటకు వచ్చి నువ్వు ఇక్కడనే ఉంటావు బామౌజా ఇడికెళ్ళి గట్టిగా మాట్లాడి తినబడుతుంది నీకు నువ్వు వచ్చి మూసి శుద్ధీకరణ వద్దని చెప్పు నిన్ను మొత్తం కూడా మూసిన ముక్కలు ముక్కలు చేస్తాను నిన్ను ఇన్నరా రోడ్లు బంగుళాల మంత్రి కోమటిరెడ్డి ఎంకరెడ్డి సార్ ఏమంటున్నాడో మలి సర్కారు మూసీల మురికి సాపు చేసి అందులో నీళ్లు తేటగా ఏతాటు చేస్తామని కంకణం కట్టుకొని కష్టపడుతుంటే కాళ్ళల్లా కట్టె పెట్టినట్టు గడికో పంచాది మోపు చేసుకుంటా చేసే పనికి అడ్డం పడదు చూస్తుర్రట అట్లగిట్ల చేస్తే కేసీఆర్ పనే ఉత్తదవుతుంది ఉత్తావు కూడా కాదు ముక్కలు ముక్కలు చేస్తారట అయ్యా కోమటిరెడ్డి సారు మూసీ నది సుందరీకరణ వద్దు అంటే ముక్కలు చేస్తామని అవడితిరి మరి మేము చెటేంది సారు మూసీ బాధితులకు మాత్రం ఉత్తశేయి చూపెట్టుకుంటా వాళ్ళ ఇండ్లన్నీ గుంజుకునే పని చేస్తే ఎట్లా సారు కాయకష్టం చేసుకుంటా
చేసుకుని కష్టపడి ఇండ్లు కట్టుకుంటే అందరికీ నోటీసులు ఇచ్చి ఇండ్లు ఖాళీ చేయాలి అనబడితిరి. వాళ్లకు ఇండ్లకు ఇండ్లన్న ఇస్తున్నారా అంటే గవే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు శీతల పెడతామని అనబడితిరి. కాంగ్రెస్ సర్కార్ వస్తే మార్పు వస్తుంది అన్నారు. ఇట్లా ముక్కలు ముక్కలు చేస్తామన్నడేనా సార్ మీరు తీసుకొస్తామన్న మార్పు? అసలే 6 గ్యారంటీలు పురాగా అమలు కాలేదని ప్రజలు మంట మీదుండ్రు. మీ కాంగ్రెస్ పార్టీని కూడా రేపకల్ల జనము ముక్కలు ముక్కలు చేసి చెయ్యిని పొట్టు పొట్టు ఇరగొట్టి చందర చందన చేయగల చూసుకోరి సార్ అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగనాల సార్ను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని వైఎస్ షర్మిలా మేడం అంటున్నది. అగో అన్నకు చెల్లెనే రాజీనామా చేయమని చెప్తున్నదంటే చెల్లెతోనే అట్లా చెప్పించుకునేంత తప్పు రాజన్న రాజకీయ వారసుడు ఏం చేసిండు? అసలు ముచ్చటేందో షర్మిల మేడంని అడిగి తెలుసుకుందాం పారి. ఆ షర్మిల మేడం ఎట్లా చెప్పును రే. జగన్మోహన్ రెడ్డి గారైనా జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యే వైసీపీ నాయకులైనా అసెంబ్లీకి వెళ్ళే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి. ఇన్నారా అసెంబ్లీకి పోయే ధైర్యం లేకపోతే షర్మిల మేడం వల్ల అన్నతోని పాటు లింగులెట్టుకోమనుకుంటా పంక పార్టీల పరమానందయ్య శిష్యులలో మిగిలిన ఎమ్మెల్యే అంతా రాజీనామా చేయాలంటుంది. సూచన అరుళ్ళ అన్నా చెల్లెళ్ళ ఆస్తుల పంచాయతీ కూడా రాజకీయమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు అన్నను రాజీనామా చేయాలనే కాడికి వచ్చింది. రాజకీయమా రాజకీయమా ఏం చేస్తావే అంటే పానమసుంటోళ్లను పగోళ్లను చేస్తా, నెత్తురు వంచుగా పుట్టిన వాళ్ళ నడమ పగలు రగిలిస్తా అన్నట్టు రాజకీయం చేసిందా ఎట్లా? ఏమో షర్మిలా జగనాలు పంచాయతీ చూస్తుంటే కూడా అట్లనే ఉన్నట్టున్నది కదా అనుకుంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. మీకు దండం పెడతా మంది మాటలు నమ్మకుండ్రి. కారు పార్టీ లీడర్లు చెప్తున్నది మొత్తం తప్పు తప్పున్నారా అంతకంటే ఎక్కువనే. మా మలి సర్కారును నమ్మున్రని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సారు పబ్లిక్కు దండం పెట్టి మరీ బతిలాడుతుండట. 6 గ్యారంటీలు ఎప్పుడు అమలు అవుతాయని నిలదీస్తే ఏం చెప్పాలనో అర్థం కాక బతిలాడుతున్నాడా? అరుచుకుందాం పరి. అయ్యా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇక చెప్పుండ్రి. కాబట్టి దండం పెడతా మీకు, మీరు ఎవరి మాటలు వినకండి, మమ్మల్ని నమ్మండి. మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంది, మా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తారు. ఇన్నరా ఏమంటున్నాడు, షెయి సర్కారు మీద నమ్మకం పెట్టుకోండి, సీఎం రేవంత్ రెడ్డి సార్కు చిత్తశుద్ధి ఉన్నది అనబట్టి. అయ్యా ఎంపీ సారు, మరి అంత చిత్తశుద్ధి ముందుసూపు ఉన్న మీ సీఎం రేవంత్ రెడ్డి సారు అన్నమాట మీద ఎందుకు లేడు సారు? అధికారంలోకి రాగానే 100 రోజులనే 6 గ్యారంటీలు అమలు చేస్తాము అని ఆ మాట నిలబెట్టుకున్నట్లు మీరు చెప్పిన ఆ చిత్తశుద్ధి ఎటుపోయింది? గత ప్రభుత్వం మొత్తం గలీజ్గా ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మార్పు వస్తుంది అన్నాడు. మరి మార్పు తెచ్చుట్ల మీరు చెప్పిన ఆ చిత్తశుద్ధి ఎటుదిక్కు మలిగింది? మీ కాంగ్రెస్ సర్కారు ఏలుబడలకు వచ్చి ఏడాది దగ్గర పడే, ఇప్పటికీ కూడా రాష్ట్రంలో 7 పనులు ఆడనే పెండింగ్. ఎల్లే గొంగడి ఏడున్నది అంటే వేసిన దగ్గరనే ఉన్నది అన్నట్టు ఉన్నది తప్పితే ఏం మార్పు రాలేదు. బీఆర్ఎస్ ఏలువడిలా రాష్ట్రం బికారిగా ఉందని కాంగ్రెస్ను ఏలువడిలకు తెస్తే ఇందిరామ రాజ్యంలో ఇంత బేకార్ అయ్యే కాడికి వచ్చే తెలంగాణ ప్రజల పరిస్థితి ఇప్పుడు ఎట్లున్నదంటే తుంటెత్తేసి ముద్దెత్తుకున్నట్టే అన్నట్టున్నది. నమ్మి ఓట్లేసినందుకు మంచిగానే ప్రజలకు బుద్ధి చెప్పిండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మాజీ మంత్రి కేటీఆర్ సారు బయట దేశం మలేషియా టూర్ క్యాన్సిల్ చేసుకున్నాడట. ఉదికు కేటీఆర్ సార్ను అరెస్టు చేయాలని మలి సర్కారు చూస్తున్నదన్న ముచ్చటి నవ్వాడుతున్నది. అందుకే బయట దేశం పోవుడు బంద్ పెట్టి ఎయిర్పోర్ట్లకు పోకముందే పోలీసులు జీబులో వేసుకపోయినరా. ఇది ముచ్చట మొత్తం మనం కూడా అరుచుకుందాం పారి. బయట దేశం మలేషియాల తెలంగాణ అసోసియేషన్ వాళ్ళు 10 పేరంటంకు రావాలని అప్పట్లో ఆ సంఘం పేపర్లు వచ్చి కేటీఆర్ సార్ను కలిసి చెప్పిపోయినరు కదా. వారం దిలాన సంది మలి సర్కారు కేటీఆర్ సార్ను ఎట్లన్నా చేసి అరెస్టు చేయాలని కుట్రలు చేస్తున్నదని చాలా మంది అనుకుంటున్నారు కదా బీఆర్ఎస్ వాళ్ళు. అయితే అరెస్టు చేస్తారనే తారక రామారావు సారు తట్టాబుట్టా సదురుకొని పోయిండని అంటారు. ఆ నింద నేనెందుకు మోస్తా, అవసరమైతే ఆ టూరు క్యాన్సిల్ చేసుకుంటా, అంతే నేను ఎవ్వలకు బుగులు వాడా. ఎవరొస్తారో రాని చూసుకుందామని వెనుకకే మర్రిండట. ఎవరొస్తారో రాని చూసుకుందామని ఎయిర్పోర్టు పోకుండా వెనుకకే మర్రిండట. మరి తెలంగాణలో మలేషియాలో పెట్టుకున్న పేరంటానికి పెద్ద చుట్టమోలే ఓడా అంటే అయ్యేదస్తే అమాసాగదే అన్నట్టు కేటీఆర్ సార్ ఓకపోతే ఆడ ప్రోగ్రామ్ అయితే ఆగది కదా. అందుకే దానికి హాజరువాడాలని కారు పార్టీ లీడర్లను బయట దేశం ఇట్లా పంపిండట. సూచనరా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు ఇంకెంతమంది కారు పార్టీ లీడర్లు ఇట్లా మలేషియాకు పోయిర్రట. టూర్ అయితే మొత్తానికి క్యాన్సిల్ చేసుకుండు. కేటీఆర్ సార్ను చూసిన అరుళ్ళ బీఆర్ఎస్ 10 పాలనగిరిలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నాడు? అప్పట్లో ఆయన ఎప్పిందే నడిచింది, దినాం ఓ రోజు గడిచింది, కానీ ఇప్పుడు అందుకు అంతా ఉల్టా అయ్యింది. ఓడలు బండ్లు బండ్లు ఓడలు అవుడు అంటే ఇదేనేమో. అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు సక్కదిద్దుకోవాలి, అధికారంలో ఉన్నప్పుడే అన్ని ప్రజలకు చేసి పెట్టాలి. లేకుంటే నీలాప నిందలేవో నిజాలేవో నిరూపించుకునేందుకు ఇట్లా తిప్పలు పడవలసి వస్తుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సార్ ఫోన్ కొడతా. హలో డాక్టర్ సార్. నమస్తే నమస్తే. మీకు ఎన్ని పనులు ఉన్నా గానీ చక్కగా మా ఊరు రావాలి సార్, ఒక రోజు కాదు 2 రోజులు కాదు 3 రోజులైనా ఈయనే ఉండాలి సార్. మీరు ఉండేటందుకు
అర్ర కూడా చూసి పెట్టేశారు. ఏమో డాక్టర్ వచ్చి ఊళ్ళే ఉండమంటున్నాడు. అంత అర్జెంట్ కేసు ఏముందో? కొంపదీసి కరోనా అసోంటి పాడమల్లె బీమారి మల్లగిట రాలే కదా. ఓ తాత అగో సారు, ఆయన మాటలు పట్టుకోకు సారు. ఆయన మాటలు పట్టుకున్నారు అనుకో సంసారాలు సంసారాలు ఆగమైతే. సారు నేను చెప్పినట్టు చక్కగా మావు రాశారు. బయటికి పోదాం అంటే చాలా అవస్థ అవుతుంది. పెద్ద పేయి మనిషివి, మీదికెళ్ళి ఏజు మీద పడ్డ మనిషివి. ఈ వయసులో అవస్థ కాకపోతే ఐసు పోరాన్ లెక్క అలకగుంటాయి. ఈ కర్రెముద్దు కుక్కతోనే చాలా బాధ ఉన్నది. మబ్బులా బయటికి పోతే పురుకొచ్చి పిక్క అనుకుంది. ఎన్ని సూదులు ఎన్ని మందులు మింగిన నీ ముసలి ముక్కుల శీతకాయ తొక్కు. ఉన్న తావులు ఉండవు, పడే తావుల వండవు. గా కుక్క తెరువు నువ్వెందుకు పోతివి? ఏ నేనెందుకు పోయి కాలవాడుతున్నావు? మబ్బులా బయటికి పోదామని పుసుకున ఇట్లా కాలు పెట్ట. దాని పిల్ల మీద కాలు పడ్డది. ఆ పిల్ల పాడువాడ ఊకున్నా అయిపోవునే. కయ్య కయ్య మొత్తుకునే వరకల్లా ఏందో అని వెనక మరి చూసిన ఉరికొచ్చి దాన్ని తల్లి పిక్క. గాయంత చూసుకోకుండా అవతలికి పోతావా? నీ ఇచ్చేంతరం కాకపోతే పిక్క అందుకొని నయమైంది. తొంటి అందుకుంటే తుంటి బొక్క ఇరగబడదువు. అయినా నీ ఇంటి చుట్టుముట్టు ఎప్పుడు 10 కుక్కలు ఉంటాయి. అటు దిక్కు రావాలంటేనే పాన అదురుతుంది. కుక్కలుంటాయని నీకు తెలియదాయే? అయ్యా గలిమిట్ల పిల్లలు పంటాయని ఎవరికి ఎరక? అంతగానం పిల్లలు చెప్తే నాకేమెరక? ఊరక నీ ముచ్చట గమ్మతున్నది. కుక్క అంటే ఒకటి రెండు పెడతా, అదే పంది పిల్లలగా అన్నట్టు అది కూడా 10 పిల్లలగా అంటది. ఊరి మీద ఇడిచి పెడుతుంది. అగడు పడ్డట్టు అన్ని గానం కనుడేందు, ఊరు మీద ఇచ్చిపెట్టుడేందు, మంది పానాల మీదకి తెచ్చుడేందుకు? మనుషులన్నాక ఒర్రుతారు, కుక్కలన్నాక కరుస్తాయి. అది మామూలేనాయ. అవిడితరు పోకపోతే అవి ఏమన్నాయే? ఏం నాయన ఏం మాట్లాడుతున్నావు? మొన్నటికి మొన్న మీదడ కట్టు గా బుజ్జి ఆకిట్ ఆడుకుంటుంటే ఎక్కడి నుంచి వెళ్ళి కాలబడ్డాయో. ఏ రిలేషన్ అంటే మీద దుంకి పోరి కొరికి 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 చంపే. పాపం ఆ బుజ్జి గోసగా. అవునే నువ్వన్నది కూడా వాజీవే. కుక్కలు కరిస్తే చాలా మంది సావులు కూడా అయినాయి. అదంతా అట్లుండను గానీ ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు? ఆ డాక్టర్ను రమ్మనుడేంది, ఈ కుక్కలను విలుసుడేంది? అప్పట్లో జనాభా పెరిగితే సర్కారు ఒక కానులు తీసుకొచ్చింది. ఆదుకున్నదా నీకు? నాకెందుకు యాదగిరేదే? ముగ్గురు వద్దు, ఇద్దరు వద్దు, ఇంకా ఒకళ్ళు అయితే ఇంకా ముద్దు అన్నారు. ఆలమొగలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకోవాలన్నారు. గదే గదే గదే, తెలంగాణలో పాటించాలి. ఈ కుక్కలు కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాలి. ఓరి రాజీ, మీ ఆడకట్టుకు ఎన్ని కుక్కలు లే చెప్పరా? ఏ నువ్వు సాధుకున్న కుక్క కాంచెల్రు, ఒక్కటి తప్పింది అనుకో మళ్ళా ఉచ్చిపోతాయి. మీది వాడకట్టుకి ఏమో గాని కింది వాడకట్టుకు అయితే మనుషుల జనాభా కంటే కుక్కల జనాభానే ఎక్కువ ఉంటది. అవిడి సంగతి ఏంటి మరి? ఆహా, ఆ ఆడకట్టుకు ఒక్కొక్క కుక్కతో ఒక లేవట్టి ఆడి ఎన్ని మొగ ఎన్ని అన్ని లెక్క రాయమని చెప్పిన నలిగుట్ల నారిగాని. ఆ లెక్క రాగానే ఒక్కొక్క దాని అనగవట్టుడే డాక్టర్. అయ్యో ముసలోడా, ఏది చక్కగా చెప్పవు. అప్ప చెప్పి ఏం చేస్తావో మొదలు అది చెప్పు. చెప్తా చెప్తా జర్రాగు, ఈ ఫోన్ మాట్లాడి నీతోనే మాట్లాడతా. హలో కొట్టంగానే లేవర్తవేంద్రా, నువ్వు అనేది ఉత్తరేదేంద్ర నీ ఫోను? అరే బాగయ్య మంచిగా బిడ్డ, ఇగో ఇలా డాక్టర్ వస్తాడు, నీ ఆడ కట్టుకున్న కుక్కలన్నీ కచ్చరికాడికి పట్టుకరా బిడ్డ. నీ ముచ్చట మొత్తం బంకదాగినట్టే సాగదీస్తున్నావు. కచ్చరికాడికి తీసుకుపోయి కుక్కల కయ్యం పెట్టిస్తావా ఎట్లా? ఏ కుక్కల పంచాది కాదో, అన్ని కుక్కలు పట్టాలి. అన్ని శునకాలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాలి. మంచోషడో నలుగురు ఏమనుకున్నా నాకు సంబంధమే లేదు, నాకు దోషింది నేను చెప్తాను. మొత్తానికి కుక్కల జాతిని అంతమొందించి అవిటి ఉనికిని ఊర్లలో లేకుండా చేద్దాం అనుకుంటున్నావు అంతేనా? రామ రామ ఎట్లా మాట్లాడుతుండు, ఎట్లా నోరు వస్తుంది నీకు? నేను పోతుంటే సీమ అడ్డమైతే సీమ పోయినాకనే నేను పోయేటోని. అంటే మూగజీవాలంటే గంత పారం. ప్రేమ అనగానే యాదికొచ్చే. నిజంగా జంతు ప్రేమికులం అనుకునేటోళ్ళు అవిడి బాధలు అరుచుకొని వాడి కోసం జూ పార్క్ లాంటి సౌలతులు చేసి సాధుకుంటే బాగుండు గాని జీవాల ప్రేమికుల దగ్గర వీటిని సాది సవరించేంత పైకం లేక పరిశాలన ఉన్నట్టున్నారు. గదే గదే, అసంటోళ్లకు ప్రభుత్వం సాయం ఇవ్వాలి, సబ్సిడీ ఇవ్వాలి, కుక్కలను సాదాలి, కుక్కల జాతి అంతరించిపోకుండా కాపాడాలి. కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయిద్దామని డాక్టర్ కు ఫోన్ చేసిన నీకు కుక్కలంటే ఎంత ప్రేమనే? ప్రేమ లేదే నా ఇంటి ముందు కుక్కను చాదిందా? కొత్త మనిషి వస్తే చాలు ఎగిరి దుంకుతుంది. ఆకిట్ల కడుగు పెట్టాలంటే లాగులు లాగులు పడతాయి. నువ్వు సాదుకురని ఒక్క కుక్క ఉంటే ఉండని గాని ఊరి మీద తిరిగే కుక్కల ముచ్చటేంది? అట్లా సడాకుల మీద అనాథలుగా తిరిగే కుక్కలను చేరదీసి శరణాలయాలు పెట్టేటోళ్ళు ముందుకు వస్తే ఎంత మంచిగుండు. ఈ డాక్టరు ఏడికొచ్చిండో ఏం కాదనో. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 100,000 కుక్కలను దొరకబట్టి ఇప్పటికీ ఆవిడికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించిందట. ఇంకా చేస్తానే ఉన్నదట. ఆ ముచ్చట చెప్పేదందుకు సీన్ తాత ఇంత చిత్రంగా చెప్పుకుంటూ వచ్చిండు. మేమేమైనా పాగలగాలమా? ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడిన కాడికి చాలని ఓ రైతు మీదికి దావకాన మంత్రి దామోదర రాజనరసింహ సారు కోపానికి వచ్చిండట.
అగో ఆసుపత్రుల మంత్రి ఆగ్రహానికి గురయ్యేటట్టు అన్నదాత ఏమన్నాడు? ఎందుకు హెల్త్ మినిస్టర్ అంత సీరియస్ కావాల్సి వచ్చిందో? అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పరి. అగో సూచిరా, స్టేజీ కింద ఉన్న రైతులతో ఎట్లా అంటుండో? సత్యనారాయణ స్వామి లెక్క ఫస్ట్ చిరునవ్వులు చిందించుకుంటూ మాట్లాడిన దామోదర రాజనరసింహ సారు ఒకటే పారి ఉగ్ర నరసింహ స్వామి లెక్క సీరియస్ అయ్యి అన్నదాతలతో ఇట్లా అనుకొచ్చిండు. మరి ఆ రైతేమన్నాడంటే ఏం లేదులా, చెరుకుకు మద్దతు ధర ఇయ్యాలే అన్నాడట. అగో గాయంత దానికే గయ్యిన లేచి సంగారెడ్డి జిల్లా రాయకోడు మండలము మటూర్ల చక్కెర కంపెనీ ఓపెనింగ్ కాడ శంగ శంగ ఎగిరినంత పనిచేసిండు. అయ్యా దామోదర రాజనరసింహ సారు కాంగ్రెస్ సర్కారు వస్తే మార్పు వస్తుంది అన్నారు. మార్పు మామూలుగా రాలేదు కదా, మద్దతు ధర అడిగితే మంత్రులే రైతులను గదిరించి పెట్టేంత మార్పు వచ్చింది అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో ఇంటింటికి తిరుగుకుంటా ఆఫీసర్లు కులగలన చేస్తున్నారు కదా, అయితే కొందరు ఆఫీసర్లు ఇంటికాడ ఎవరు లేకున్నా కానీ సర్వే చేసినట్టు కాగితం అయితే అతికిచ్చిపోతురట. కొందరేమో కాగితాలు ఇంటికే అంటుపెట్టి 2 దినాలు ఆగినాక వస్తామంటురట. అంత మంచిగా ట్రైనింగ్ తీసుకున్న ఆఫీసర్లు అట్టెట్లా చేస్తారు అరుచుకుందాం పరి. చాలా ఊర్లలో కూడా అంగన్వాడీ టీచర్ అమ్మలు ఆశా కార్యకర్తలు అందరూ కలిసి ఇంటింటికి పోకుంట కులగణన సర్వే అయినట్టు కాగితాలు ఇంటి గోడకు తలుపులకు అంటిచ్చి పోతురట. మరి ఇంట్లో ఎవరు లేనిది, ఇంటి లాదల పేర్లు కూడా రాసుకోనిది అట్టెట్ల చేస్తురు అంటారా? ఏమో మరి ఏమన్నంటే 2 రోజులు ఆగినాక వస్తామని అంటురట. అయ్యా సీఎం సారు, మీరేమో కులగణన చేస్తాము ఇంటింటికి పోవాలి ఇంటి లాదల పేర్లు ఎక్కియాలి, ఇంట్లో చచ్చినోళ్ళు ఎంతమంది బతుకున్నోళ్ళు ఎంతమంది వాళ్ళ వివరాలు తీసుకోవాలి, వాళ్ళ కులం ఏంది, ఇంటి పేరేంది, ఒంటి పేరేంది, వాళ్లకు ఎంత భూమి జాగున్నది, ఎన్ని మోటార్ సైకిళ్ళు ఉన్నాయి, ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయి, అన్నీ అరుసుకొని ఇంటి వాళ్ళను నిమ్మలంగా అడుగుకుంటా రాసుకొని రావాలని చెప్పితే అంగన్వాడీ టీచర్ అమ్మలు ఆశా కార్యకర్తలు మాత్రము ముఖ్యమంత్రి అయినా మీ మాటకు కూడా ఇలువయ్యకుండా ప్రతి ఇంటికి పోయి స్టిక్కర్లు అతుకుపెట్టి 2 రోజులు ఆగినాక వస్తామని అనుడు ఏంది? ప్రభుత్వంలో ఉన్న కొందరు ఉద్యోగులే కాదు, ఆఖరికి సీఎం సార్ అయిన మీకు ఆశా వర్కర్లు అంగన్వాడీలకు కూడా బుగులు లేకుండానే ఉన్నదా? లేకుంటే వాళ్ళ మీద అధికారులు మీరు చెప్పినట్టు వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పలేదా? ఎందుకట్లా చేస్తారో అరుచుకోకపోయినరు. అంత కులగణన చేసి ఆయనతో ఉత్తదే అయ్యేకాడికి రాగల్లా, ఇంత కష్టపడ్డదంతా బూడిదలో పోసిన పన్నీరు లెక్కనే అయ్యేటట్టున్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మైనంపల్లి హనుమంతరావు సారు దమ్మన కింద పడ్డాడట. అయ్యో అజానుబావుడు, అజమున్న మనిషి అట్టెట్ల కింద పడే? ఏదైనా బంగ్లా మీదకి వెళ్ళి దిగుతుంటే మెట్ల మీద కాలు బెనికి జారిపడ్డా, అసలు ఏడబడ్డాడో? ఇప్పుడు పానం ఎట్టున్నదో, మనం కూడా ఆడదాకపోయి హనుమంతరావు సార్ను అట్కాయించొద్దాం పరి. అగో బ్యాట్ పట్టుకొని హుషారుగా క్రికెట్ ఆడుతుంటే కింద పడ్డాడంటవేమే బాలన్న అంటారా? చూడండి అబ్బరే కొడుక, బ్యాట్ అందుకొని బాల్ను బాగానే బయరు గుంజుడు కానీ అబ్బరే కొడుక బ్యాలెన్స్ తప్పి ఆయనతో ఇట్లా కింద పడ్డాడు. ఆడున్నోళ్ళంతా వెంటనే ఊరుకొచ్చి లాబట్టిండ్రు. ఇంకా నయ్యం ఇంకేం కాలేదు, అలవాటు లేని బ్యాటింగ్ ఆడను, ఆడక ఆడక ఆడినందుకు అట్లా ఆగమయ్యుండో కానీ హనుమంత సారు ఆడుతుండగ బ్యాట్ పట్టుకొని కింద పడంగా తీసిన ఈ వీడియో ఇంటర్నెట్లో ఇడిచిపెట్టి ఒక వైరల్ చేస్తలేరు. కొందరైతే తీరు కామెంట్లు పెట్టుకుంటా సోషల్ మీడియానే సోషల్ వచ్చి కింద పడిపోయేటట్టు తింపేది దింపుతురు. మరి ఏడాడిండు ఎప్పుడు ఆడిండు అంటారా? సిద్దిపేటలనే ఆడిండు అంటున్నారు. హనుమంతరావు గారి క్రికెట్ ఆట మాత్రము ఇంటర్నెట్లో ఇరగమరగా తిరుగుతుంది. ఇక పైలం సారు పైలము బ్యాటింగ్ చేసేటప్పుడు ఎంత బ్యాలెన్స్ ఆపితే అంత మంచిగా క్రికెట్ ఆడుకోవచ్చు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కిరాణా దుకాణాలలో అమ్మే చక్కెర గోళీలు, కారపొట్లాలు, చాక్లెట్లు, రసగుల్లాలు మీ పిల్లలకు గోనిస్తురా? అయితే కోరి మీరే మీ పోరగాళ్లకు రోగాలు గోనిచ్చిన వాళ్ళు అవుతారు. అగో అట్లెందుకు అంటున్నావే బాలన్న, చిన్న పోరగాళ్ళు షాపులకు పోతే ఏదైనా గోనిచ్చేదాకా ఇడిచిపెట్టరు, ఏడ్చేది ఏడుస్తారు, కోనియకుంటే ఎట్లా అంటారా? ఇది చూసినాక కోనిస్తారో కోనియరో మీరే ఆలోచన చేసుకోరు. అగో చూసినరా అర్రల చక్కెర గోళీలు, కారపొట్లాలు, చాక్లెట్ డబ్బాలు ఎంత మంచిగా వేర్చిరో. లడ్డూల కాడి నుంచి రసగుల్లాల దాకా ఒకటినక ఒకటి మంచిగా వేర్చిరు కదా, మరి అవి అన్నీ అమ్మేటియేనా అంటే అమ్మేటియే కానీ అవిడి మీద ఎప్పుడు తయారు చేసినో ఎప్పటి వరకు వాడాలనో కూడా తెలుసుకునేందుకు ఎక్స్పైరీ డేట్ మాత్రమే ఇవ్వలేదట. అగో ఎన్ని దినాల దాకా మంచిగుంటుందో ఉండాలి కదా, పలాంటి డేట్ నుంచి పలాంటి డేట్ దాకా పనిచేస్తాయని అన్నీ కూడా కాగితాల మీద రాసి ఆ డబ్బాల మీద అంటేయాలి. అట్లా డేటు లేకుండా ఉన్నాయి అమ్ముడేంది, ఈ మాలు ఎక్కడ దొరికిందంటారా? హైదరాబాద్ పట్టణంలో ఉప్పల్కాడున్న ఏవిడి కంపెనీలా. ఆడ తయారు చేస్తున్న ఈ పొట్లాలు డబ్బాలన్నింటినీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు పట్టుకున్నారట, సేఫ్గా పోలీస్ స్టేషన్కు తరలించారట. ఇట్లా ఎన్ని దినాల సంది దందా నడుపుతున్నారో, ఎంతమంది పానాలు తీసినరో, అయినా ఎప్పటి సందో కంపెనీ ఉంటే ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు దాడి చేసినారంటే వాళ్ళ పనితనం ఎంత చక్కదనంగా ఉన్నదో అర్థమవుతుంది. చూసినారు కదా ప్రజలారా, ఊ అంటే ఆ అంటే బుడ్డ పిల్లలకు 1 రూపాయి 2 రూపాయలు ఇచ్చి దుకాణాలకు తోలి ఇది కొనుక్కోనరి అది కొనుక్కోనరని అంటారు.
కానీ ఆ షాపుల్లో పెట్టినాయన్నీ కల్తీ వస్తున్నాయి. డేట్ లేని మాల అమ్ముతుండ్రట. ఇప్పటికైనా హుషారు గారి పోరగాళ్ళకి ఏది పడితే అది గోనియకుంటా బంద్ చేయిర్రి. లేకుంటే పానానికి పానంగా పెంచుకున్న మీ పిల్లల పానాలు మీరు కోరి కొనిచ్చి తీసుకున్నోళ్ళు అవుతారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఓ బ్రాండీ షాపులకు ఉన్న బీర్ల చచ్చిపోయిన కప్ప వచ్చిందట. దూపైతుంది ఇంత నోరు సలవడగొట్టుకుందామని చలికాలంలో కొంటే అట్టెట్ల కప్ప చచ్చిపోయి ఉన్న బీర్ అమ్ముతారని బీరు బాధితుడు నోరు నొయ్యంగలు లివెడుతుండు. హోటళ్లలో రెస్టారెంట్లలో పెట్టే టిఫిన్లు బిర్యానీలలోనే కాదు, ఆఖరికి పానాలు ఖరాబు చేసే బీరు సీసాల కూడా చచ్చిపోయిన కప్పలు బలుడు వచ్చుడు ఏందో ఏమో పోర్రి. ఏం తినుడో ఏం తాగుడో. ఇగో చూసినరా, సీల్ చేసి చల్లగా ఫ్రిడ్జ్ల పెట్టి ఇచ్చిన ఈ బీరు సీసాలనే కప్ప ఉన్నదట. అంత పెద్ద కప్ప ఆ సీసాలకు కూడా ఎట్లా పోయిందో. కంపెనీల తయారైన ఈ బీరు నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలంలో ఉన్న ఈ వైన్స్ దుకాణాలకు చేరింది. ఈడికే బీర్లలో శత్తాశదారం మన్ను మశానం బల్లులు ఎలుకలు పురుగులు వస్తున్నాయని బొచ్చడు వార్తలు రానేవాటి, సోషల్ మీడియాలో వైరల్ కానేవాటి. అవి చూసిన ఇసోటి ఈ సీసాల్లో ఉన్నాయేమో అని అండ్ల పని చేసేటోళ్ళన్నా ఒక్కొక్కటి షెకింగ్లు చేసుకుంటా ఫ్రిడ్జ్లో పెట్టినా ఇట్లా ఈ వైన్సులను నిలదీసే కాడికి రాకపోవు కదా. ఇదే బీరును తీసుకుపోయి ఏ తెల్లందాకనో ఏ షీకట్లను మూత ఇప్పుకొని మూతిలో పోసుకుంటే ఎంత పరిశానవు. పానాల మీదకి రాకపోవునా. ఓ ఆబ్కారీ మంత్రి జూపల్లి కృష్ణారావు సారు, ఏంది సార్ ఇది, ఆఖరికి సల్లడి బీల్రల్లా కూడా కప్పలు వస్తున్నాయట. ఆవిడి కథేందో మంచిగా అరుచుకొని మంది పానాలు ఖరాబు చేసి ఆ మద్యాన్ని కూడా జర మంచిగా తయారు చేస్తాడు చూడకపోయినరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవి వీళ్ళని తెచ్చిన ముచ్చటట్లనే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు, ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చట తెచ్చి మీకు కనిపిస్తూనే ఉంటా మరి సెలవు శరార్తి దండం పబ్బతి ఇంకేమైనా ఉంటాయని.